ఏడో దశ రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మరియు టిఆర్ఎస్ నాయకులు మంగళవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అన్నదాతల సంక్షేమం కోసం పెట్టుబడి సమయాన్ని సకాలంలో అందిస్తున్న సీఎం కరుణపడి ఉంటామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కడుపులో పెట్టుకొని చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడో దశ రైతు బంధు ప్రారంభమైందని ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జై జల బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారు రైతులకు ధైర్యంగా ఉండదందుకోసము పెట్టుబడి కింద రైతు బంధు ఈరోజు ఖాతాలో వేయడం జరుగుతుందని రైతులందరూ హర్షం వ్యక్తం చేసినారు. అలాగే రేపు మంత్రివర్యులు కెటి రామారావు గారు బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినందుకు వస్తున్నారు. కావున బోయినపల్లి మండలంలోని సర్పంచులు, ఎంపీడీసీలు, సింగిల్ విండో చైర్మన్స్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు వారి పాలకవర్గము, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు అత్యధికంగా పాల్గొని వారి ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పెళ్లి మండల కేంద్రంలో గౌరవనీయులు, పూజ్యులు, మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారు రైతు బంధు విడుదల చేసిన సందర్భంగా రైతులందరూ హర్షాత్రేకాలు ప్రదర్శిస్తున్నారు. ఇట్టి సందర్భంగా మండలంలోని రైతులందరూ ఆనందంగా కేసీఆర్ గారి పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధించే దిశగా బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి విన్నట్టుగా ఉంటామని, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని మా వంతు కృషిగా కొనసాగిస్తామని. జై హింద్, జై తెలంగాణ. రేపు బోయినపల్లి మండలంలో గౌరవనీయులు, మాన్యులు, ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాత్యులు గౌరవనీయులు కేటి తారక రామారావు గారు రేపు మండలంలో పర్యటిస్తున్నారు. కుదురుపాక రైతు వేదిక మరియు నాలుగు వరుసల రోడ్డు మరియు కేడీసీసీ బ్యాంకు, అలాగే విలాసాగర్లో చెరువు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రివర్యులు రేపు వస్తున్నారు కాబట్టి మరి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు అందరూ తరలివచ్చి మరి కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. జై తెలంగాణ.